These prepositions mainly, there are three types of prepositions. Simple prepositions, compound prepositions, and prepositional phrases ane unnai. Simple preposition ante oke word untundi dantlo. Simple ga oke word untundi. Examples, simple prepositions. In, on, with, from, at, to, off, off, is a friend of mine, preposition. OFF off, he got off the bus, preposition. And for, till and by, out, through, out, comma, through, after, since కూడా పెట్టండి అక్కడ. Since ప్రిపోషన్ ఉంది, ఇంకేంటి ఉంది చెప్పండి, కంజంక్షన్ కూడా ఉంది. We have been living in this house since 1980 నుంచి ఇంట్లో ఉంటున్నాం. We have been living in this present perfect condition లో చెప్పాను ఇది. We have been living in this house since 1980. ఇషారా since ప్రిపోషన్. I have not played cricket since I left college. రెండు క్లాజ్ను కలుపుతుంది అది. క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటే దాన్ని క్లాజ్ అంటారు. రెండు క్లాజ్ను కలిపితే దాన్ని కంజంక్షన్ అంటారు. I have not played cricket since I left college. She has not met her old lover since she married another man. మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆమె పాత ప్రేమికుడిని కలవడం మానేసింది. మంచిదే కదా. వీణి పెళ్లి చేసుకున్న వాడిని కూడా పిలవక కలుస్తూ ఉంటే కొంచెం బాగుండదు. భారతదేశం చాలా ట్రెడిషనల్, వెరీ ఆర్థడాక్స్ కంట్రీ కదండి. ద గ్రేటెస్ట్ కల్చరల్ కంట్రీ ఇది. సాంస్కృతిక మంచి సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం ఇది. ఒక ప్యారిస్ కాదు, లేకపోతే అన్నమాట అమెరికా కాదు ఇది. ఇట్స్ ఏ గ్రేట్ కంట్రీ, గ్రేట్ అండ్ రిచ్ కంట్రీ ఇన్ కల్చర్ ట్రెడిషన్ అండ్ కస్టమ్స్ అండ్ సిస్టమ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మనీ. సో సమ్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ ఎన్ను, ఆను, విత్, ఫ్రమ్, ఎట్, టు, ఆఫ్, ఆఫ్, ఫర్, టిల్, అంటిల్ అని ఒకటి ఉంది. అది ఏంటండి, అది కంజంక్షన్. అది అంటిల్ అనేది కంజంక్షన్, టిల్ అనేది ప్రిపోజిషన్. మరి రెండింటికి తేడా ఏంటండి? మీనింగ్లో ఎక్కడ తేడా లేదు. టిల్ డబలల్ అన్, టిల్ ఏంటిది, దట్ ఈస్ కంజంక్షన్. మీనింగ్ ఒకటి, డబలల్ ఉంటుంది టిల్లో, అంటిల్లో సింగిలల్ ఉంటుంది. డబలల్తో ఒక వర్డ్ ఎండ్ అయితే మరొక వర్డ్లో కలిపితే ఏమవుతుంది చెప్పండి. చెప్పాను ప్రిపోజిషన్ స్పెల్లింగ్లో ఒక వన్ ఎల్ విల్ బి డ్రాప్డ్. స్కిల్ఫుల్ సింగిల్ఎల్లి చాలా పుస్తకాల్లో ఎస్కేఐఎల్ఎల్ ఎఫ్యూఎల్ ఉంటుంది, తప్పు. స్కిల్లో డబుల్ఎల్ ఉంది, టిల్లులో అండ్ ఫుల్ ఫుల్లో డబుల్ఎల్ ఉంది. స్కిల్ఫుల్లే, సారోఫుల్, జాయ్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ డిలైట్ఫుల్ అండ్ మార్న్ఫుల్ అండ్ వాట్ మోర్ వండర్ఫుల్ కలర్ఫుల్. ద క్లాష్ ఈజ్ వెరీ కలర్ఫుల్ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ నాట్ సో కలర్ఫుల్. సాధారణంగా అంతే కదా, మరి ఆడపిల్లలు ఎక్కడుంటే అక్కడ కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ కలర్ఫుల్, గ్రేట్ఫుల్, ఐఆమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. స్పెల్లింగ్ గ్రేట్ఫుల్, అది జీఆర్ఈఏటి గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి మరొక ఫుల్ చేరదు, ఫుల్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. గ్రేట్ఫుల్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సార్, మీరు చేసినటువంటి గైడెన్స్కి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను మేషారు. గ్రేట్ఫుల్, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. ట్యాగూర్ ఈజ్ ఏ గ్రేట్ పోయింట్. షేక్స్పియర్ ఈజ్ ఏ గ్రేట్ ఇంగ్లీష్ పోయింట్. గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, దానికి ఫుల్ చేరదండి. మరి గ్రేట్ఫుల్ ఏంటి, జీఆర్ఏటీఈ ఎఫ్యూఎల్ అన్నమాట. ఈ విధంగా అండ్ సింపుల్ ప్రిపోజిషన్స్ వస్తుంది. సిన్స్ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్, రెండు వర్డ్స్ కలుస్తుంది. ఏంటంటే అవి, బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్,
బిసైడ్ బిసైడ్స్ వినాలి జాగ్రత్తగా బిసైడ్స్ అబౌవ్ అరౌండ్ వితౌట్ విథిన్ విత్ అవుట్ విత్ ప్రిపోజిషన్ అవుట్ యాడ్వర్బ్ విథిన్ విత్ ప్రిపోజిషన్ ఇన్ యాడ్వర్బ్ అండ్ అమాంగ్ అని ఉందనుకోండి అమాంగ్ అమాంగ్ ఏ అనేది ఆర్టికల్ యాడ్జెక్టివ్ మాంగ్ అనేది మామూలు వర్డ్ అది అమాంగ్ ఇవన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు మరి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏంటి రెండు మూడు వర్డ్స్ ఉంటాయన్నమాట దాంట్లో దాంట్లో సబ్జెక్ట్ వెర్బ్ ఉండదు ఫ్రేజ్ యొక్క లక్షణం ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజ్ అండ్ క్లాజ్ అండ్ ఈ ఫ్రేజ్ అండ్ క్లాజ్ అన్నమాట సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్లు అంతకుముందు మీకు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పడం అనవసరం క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వెర్బ్ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివింగ్ ఏ మీనింగ్ మీనింగ్ ఉంటుంది బట్ నో సబ్జెక్ట్ అండ్ నో వెర్బ్ హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ పరీక్ష చదివినాడు ఇప్పుడట పరీక్ష 4 రోజుల ముందు చదివితే ఎలా పాస్ అవుతాడండి బట్ హీ ఫెయిల్డ్ అని ఏదో సెంటెన్స్ ఉంది ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చెప్పాను కదా ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ నో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఇన్ స్పైట్ ఆఫ్ అని ఉంది హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ హార్డ్ వర్క్ హీ వర్క్డ్ హార్డ్లో హీ సబ్జెక్ట్ ఉంది వర్క్డ్ వెర్బ్ ఉంది అది క్లాజ్ ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ హార్డ్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ హీజ్ హార్డ్ వర్క్ అనేది దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు దాన్ని దానిలో సబ్జెక్ట్ లేదు వెర్బ్ లేదు హిజ్ అనేది సబ్జెక్ట్ కాదు హార్డ్ వర్క్ అనేది నౌన్ అది వర్క్డ్ వర్క్డైతే వెర్బ్ అవుతుంది హార్డ్ వర్క్ అయితే నౌన్ అవుతుంది కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హీజ్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ కష్టపడినప్పటికీ వాడు పరీక్ష తప్పినాడు 4 రోజుల ముందు కష్టపడ్డాడు లాభమే ఉంది బికాస్ ఆఫ్ చూసారా బికాస్ ఆఫ్ ఇన్ ఆర్డర్ టు ఇన్ అకార్డెన్స్ విత్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టు అండ్ ఫ్రమ్ అలాగే పక్కన మరో ట్రై అండి నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు నవ్ అండ్ దెన్ నవ్ అండ్ దెన్ ఎన్ని ఇవన్నీ ఏంటివి ఆల్ దీస్ ఆర్ ప్రిపోజిషనల్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట బికాస్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ అకార్డింగ్ టు ఇన్ అకార్డెన్స్ విత్ అకార్డింగ్ టు ద బైబిల్ గాడ్ క్రియేటెడ్ ది హోల్ వరల్డ్ చూసారు అకార్డింగ్ టు ద బైబిల్ బైబిల్ బట్టి మీనింగ్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండదు వెర్బ్ ఉండదు అన్నమాట అది ప్రిపోజిషన్ అన అది ఫ్రేజ్ అన్నమాట అది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ నౌన్ నౌన్కు మారుగు ఉపయోగించేది ప్రొనౌన్ అట్లా ఇన్స్టెడ్ ఆఫ్ టు అండ్ ఫ్రో అటు ఇటు ద క్లాక్ ద పెండ్యులమ్ ఇన్ ద క్లాక్ మూవ్స్ టు అండ్ ఫ్రో అదిగోండి క్లాక్ ఉంది దాంట్లో నెమలి బొమ్మలు 2 ఉన్నాయి 2 బొమ్మలు అండ్ క్లాక్ అండ్ ద పెండ్యులమ్ ఇన్ ద క్లాక్ మూవ్స్ ఫ్రమ్ టు అండ్ ఫ్రో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నవ్ అండ్ దెన్ ఐ టీచ్ మారల్స్ ఇన్ ద క్లాస్ అప్పుడప్పుడు అన్నమాట లెసన్ ద్వారా మారల్స్ చెప్తూ ఉంటాను ఎథికల్ మారల్స్ చెప్తూ ఉంటాను ఇలాగనమాట నవ్ అండ్ దెన్ ఇవన్నీ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట